వివేకానంద డివిజన్లో అడుగుపెట్టాం. ఈ 18 రోజులల ప్రజలు పడుతున్నటువంటి సమస్యలు మామూలుగా లేవు. ఇయాల 9 సంవత్సరాలు అయిపోయినా టిఆర్ఎస్ పాలనల ఎవ్వరికి ఏమి కూడా పర్సనల్ గా పర్సనల్ అంటే ఏంది, రేషన్ కార్డో లేకపోతే పెన్షనో ఆరోగ్యశ్రీయో ఈ రకంగా ఏదో ఒక బెనిఫిట్ జరగాలి. కానీ ఈ 9.5 టిఆర్ఎస్ నాయకులు బిఆర్ఎస్ నాయకులు ప్రజల ఓట్లు అడిగే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటారని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడ చూసినా కూడా వ్యతిరేకతనే ఉంది. మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో అరకెపూడి గాంధీ ఎమ్మెల్యే ఆయన ఏడికి వచ్చిందో తెలియదు, ఏమొచ్చిందో తెలియదు. 2014 కన్నా ముందు ఎవరికి సంబంధమే లేదు ఆయన వ్యక్తి. దాని తర్వాత 2018లో బిక్షపతి యాదవ్ గారికి టికెట్ ఇవ్వకపోతే ఆయన మళ్ళీ ఇంకొకసారి ఫ్లూక్లో గెలిచిండు. ఈ రోజు వరకు కూడా ప్రజలతో సంబంధాలే లేవు అతను. డెవలప్మెంట్ విషయంలో ఏమీ ఆయన ఈ రోజు అన్న ఏ రోజన్న అసెంబ్లీలో మా ప్రాంతానికి ఇది కావాలని కొట్లాడిండా, మా ప్రజలకు ఇది కావాలని కొట్లాడిండా, ఏమి కొట్లాడలే, ఏమి చేయలే. డబుల్ బెడ్రూమ్లు 55,000 అప్లికేషన్లు వచ్చినాయి, ఇవాళ ఒక్క డబుల్ బెడ్రూమ్ అని వచ్చిందా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి 3,016 రూపాయలు రెండోసారి గెలిచింది వీళ్ళు, దాని మీదే ఒక్క ఉద్యోగం అని ఇచ్చిర్రా. ఉద్యోగాలు ఇవ్వకపోగా 30 లక్షల విద్యార్థుల నోట్ల మట్టి కొట్టేరు ఇవాళ టీఆర్ఎస్ పాలనల. ఇవాళ టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టేది భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. రేపు జరగబోయే ఎలక్షన్ల శ్రీలింగంపల్లిలా వాస్తవాన్ని చెప్తున్నా. ఇవాళ